అన్నం పెట్టే రైతు కన్నీరు కారిస్తే దేశానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో పర్యటించిన జనసేనాని తుఫాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. తాను ప్రచారం కోసం రాలేదని రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. తుఫాను వల్ల రైతాంగానికి చాలా నష్టం జరిగింది అని వార్తలు వచ్చిన వెంటనే మొదట జనసేన ఉన్న ముఖ్య నాయకులందరితో ముఖ్య కార్యకర్తలతో అందరితో కలిపి ఒక టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. 4 రోజుల క్రితం ఆ టెలి కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరు చెప్పింది వింటా ఉంటే ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వచ్చి ముందు మా నాయకులు పంపించి చూద్దాం అనిపించింది ముందు. కానీ ఆ ఒక్కొక్క నాయకులు మాట్లాడే కొద్దీ అక్కడ బాధలు వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లా సంబంధించి చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా నేనే ఈ కరోనా ఉన్న సమయంలో వ్యాక్సిన్ సమయంలో కూడా చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయనప్పటికీ నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది దాదాపు 12 లక్షలు అనుకున్నది కాస్త 10 లక్షలు అని చెప్తా ఉన్నారు కూడా అఫీషియల్ గానే. ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రైతు క్షేమం కోరుకున్న రైతు బాధకి మేము అండగా రైతు పడే బాధకి మేము అండగా ఉండాలి. బాధను బయటికి తెలియజేయాలి. అలాగే వాళ్ళకి జరిగిన నష్టానికి ఏ విధంగా కాంపెన్సేషన్ రావాలి దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనని ముందు తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి అంకిపాడు ఆపేయడం మీద పొద్దున్నీ కంకిపాడు ఉయ్యూరు పామరు చర్లపల్లి అలాగే అవనగడ్లని ఇప్పుడు మోపిదేవి మండలం ఇక్కడ దాకా వచ్చాం. కంకిపాడు దగ్గర నుంచి ఈ మోపిదేవి మండలం వరకు ముందు అది ఇప్పుడు బ్రీఫ్ చేయాలంటే ఉదాహరణ కంకిపాడులో ఒక 1000 ఎకరా వాయుకట్టను చోట ఆగితే దాదాపు అక్కడ 1600 మంది రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు. For more updates, please subscribe 99TV Telugu.